గురుగారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు హారిక గారు కాకినాడ నుండి హలో అండి నమస్తే గురుజీ నమస్కారం హారిక గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పూర్తి పేరు తెలియజేయగలరా వెంకట శ్రీసాయి హారిక మీరు పుట్టిన తేదీ జూన్ 13 పుట్టిన సమయం ఇయర్ 3:35 మధ్యాహ్నం పుట్టిన ఇయర్ 2002 ఓకే 1 నుంచి 9 లోపు ఒక సంఖ్యను ఎంచుకోండి 7 మరొక సంఖ్యను ఎంచుకోండి 9 ఫైనల్ గా మరొక సంఖ్యను ఎంచుకోండి 3 గురుగారు ఉన్నారు మాట్లాడండి శివాయ బ్రహ్మణే నమః వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై గోవింద మాంబజై అమ్మా గురువారం పుట జన్మించినట్టుగా తెలుసా తల్లి ఆ అవును గురుజీ పునర్వసు నక్షత్రం మీరు జన్మించినటువంటిది వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి విద్యా సంబంధమైనటువంటి స్థితిగతులు లేదా జీవితానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం భవిష్యత్తు వైవాహిక జీవితం ఇలాంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు మనసులో ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉంది అను అవునా జాతకురాలు జన్మించింది పునర్వసు నక్షత్రం తాను జన్మించినటువంటి రోజు గురువారం ప్రశ్నా శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా 3 ఇది బృహస్పతికి సంబంధించినటువంటి సంఖ్య జాతకంలో గురుబలం ఉంది ఉన్నతమైనటువంటి విద్య అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి జాతకురాలు జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఇది సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క జన్మ నక్షత్రంగా మనం చెప్తాం అయితే దయనంధర జీవితంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయం గురించి మళ్ళీ పునరాలోచన చేసుకుంటూ కాలవన్నటువంటిది సర్పమై కాల సర్పమై అంటే కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే తాను ఒక ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు దూర ప్రాంత ప్రయాణం విదేశీ విద్య వీటికి సంబంధించినటువంటి ఆలోచనలో ఉన్న ఏవో తెలియనటువంటి చిన్న చిన్న అవాంతరాలు వెంటనే తాను అనుకున్నటువంటి కాంక్ష నెరవేరకుండా వాయిదా పడడానికి కారణమవుతూ ఉంటాయి అయితే భగవత్ సంబంధమైన అనుగ్రహంతో ఎట్టకేలకు చిట్ట చివరికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి పునర్వసు నక్షత్రం సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క జన్మ నక్షత్రంగా మనం చెబుతాం కాబట్టి మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా పునర్వసు నక్షత్రం రోజు కానీ శనివారం పూట కానీ సీతారామచంద్ర ప్రభుల వారి యొక్క ఆలయ ప్రాంగణాలు ఉన్నట్టయితే రామచంద్ర ప్రభుల వారికి తులసి దళాలతో కట్టిన మాలని తులసిమాలని స్వామివారికి సమర్పణ చేసిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన వింటున్న యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోండి లేదా ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజించే ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందగోరే పరిస్థితులు గోచరిస్తున్నాయి